Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పరిధి దాటొద్దు, హైకోర్టులకు సుప్రీంకోర్టు ముట్టికాయలు. తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న కొన్ని హైకోర్టులకు సుప్రీంకోర్టు పెద్ద షాక్ ఇచ్చింది. అనవసరమైన కేసుల్లో చిన్న చిన్న విషయాల్లో కూడా ఉన్నత అధికారులను కోర్టుకు పిలిపించడం, గంటల తరబడి వెయిట్ చేయించడం, శిక్షల పేరుతో కోర్టు ప్రాంగణంలోనే గంటల పాటు నిలబెట్టడం మామూలైపోయింది. ఇవే విషయాలను తాజాగా ఉత్తరాఖండ్ హైకోర్టులో జరిగిన వ్యవహారం సందర్భంగా ప్రస్తావించింది. కొన్ని హైకోర్టులు ప్రభుత్వ అధికార పరిధిలోకి జొరబడుతున్నట్లు తీవ్రంగా ఆక్షేపించింది. కేసుల విచారణ పేరుతో ఉన్నతాధికారులను తమ ముందుకు పిలిపించుకుని గంటల తరబడి నిలబెట్టుకుంటున్న విషయాన్ని తప్పుపట్టింది. తమకు నచ్చినట్లుగా ప్రభుత్వాలు నడుచుకోవాలని జడ్జీలు అనుకోవడం చాలా తప్పని హితవు చెప్పింది. శాసన వ్యవస్థ పరిధిలోకి న్యాయ వ్యవస్థ చొరబడేందుకు లేదని స్పష్టంగా చెప్పింది. విచారణ పేరుతో ఉన్నతాధికారులను పిలిపించుకోవడం, ప్రభుత్వంపై నోటికొచ్చినట్లు వ్యాఖ్యలు చేయడం కొన్ని హైకోర్టులకు బాగా అలవాటైపోయిందని ఆక్షేపించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అసంబద్ధంగా ఉందనిపిస్తే వాటిని కొట్టేసే అధికారం ఎలాగూ కోర్టులకుందని గుర్తు చేసింది. అధికారులను పదే పదే పిలిపించి కోర్టుల గౌరవాన్ని తగ్గించొద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇతర హైకోర్టుల విషయం ఎలాగున్నా ఏపీలో మాత్రం సుప్రీంకోర్టు ఏదైతే వద్దని ఇప్పుడు చెప్పిందో అదే జరుగుతోంది. ప్రతి చిన్న విషయానికి ఉన్నతాధికారులను పిలిపించుకోవడం, గంటల తరబడి నిలబెట్టడం మామూలైపోయింది. ఎవరెవరో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసులు వేసి ఉన్నతాధికారులను పార్టీలుగా చేర్చి కేసులు వేస్తున్నారు. వెంటనే కోర్టులు నోటీసులు ఇచ్చి ఉన్నతాధికారులను విచారణకు పిలిపిస్తున్న విషయం అందరూ చూస్తున్నదే. విచారణ పేరుతో కొందరు జడ్జీలు ఉన్నతాధికారులతో పాటు ప్రభుత్వం పైన కూడా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. మళ్ళీ ఈ వ్యాఖ్యలేవి తీర్పుల్లో ఉండడం లేదు. ఈ విషయమై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా సుప్రీంకోర్టు కూడా హైకోర్టుల తీర్పును తప్పుపట్టడం గమనార్హం. మరి సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత అయినా హైకోర్టుల తీరు మారుతుందేమో చూడాలి. కొన్ని కేసుల్లో తెలంగాణ హైకోర్టు కూడా ఇలాగే వ్యవహరించిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది.